ఈ రోజు కథ శత్రువుకి సహాయం అనే బేతాల కథ. పిసుగు చెందని విక్రమార్కుడు మరొకసారి చెట్టు వద్దకు వెళ్ళి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, "రాజా, నీవు నీ సహాయం కోరిన ఒక భిక్షువు కోసం ఇంత శ్రమ పడడం ఆశ్చర్యకరమే. కాని పరమ శత్రువుకు కూడా ఆపత్ సమయంలో సహాయపడిన వారున్నారు. ఇందుకు తార్కాణంగా నీకు మాలావతి కథ చెబుతాను విను" అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వము త్రిగర్త దేశానికి రాజైన యశపాలుడి రాజ్యంలో చంద్రవర్మ అనే సామంతరాజు ఉండేవాడు. చంద్రవర్మది చాలా పురాతనమైన చంద్రవంశము. అందుచేత చంద్రవర్మ తాను ఒక రాజుకు లోబడి ఉన్నవాడైనప్పటికీ తన వంశ మర్యాదలను భక్తి శ్రద్ధలతో పాటిస్తూ ఉండేవాడు. చంద్రవర్మకు ఇద్దరు కుమారులు, మాలావతి అనే కుమార్తె ఉండేవారు. వారు ముగ్గురు వంశాభిమానం కలవారే. త్రిగర్త రాజైన యశపాలుడు చంద్రవర్మలాగా పవిత్రమైన వంశంలో పుట్టినవాడు కాదు. అయినా ఆయన పరిపాలనలో చాలా సమర్థుడు. తన దేశంలో ఎక్కడా అరాచకమన్నది తలయెత్తకుండా 1000 కళ్ళతో కనిపెడుతూ అశాంతిని ఎప్పటికప్పుడు నిర్భయగా అణిచివేస్తూ ఉండేవాడు. గంగా తీరాన కోట కట్టుకుని ఉన్న చంద్రవర్మ గంగకు అవతల గల రాజుతో కుట్ర చేసి యశపాలుణ్ణి రాజ్యభ్రష్టుణ్ణి చేయాలని ప్రయత్నాలు చేస్తున్నట్టు ఒకసారి వేగుల వాళ్ల ద్వారా వార్త తెలిసింది. వెంటనే యశపాలుడు శూరసింహుడనే సేనానిని ఒక పెద్ద సైన్యంతో సహా చంద్రవర్మ ఉండే కోటకు పంపాడు. చంద్రవర్మ శూరసింహుడికి ఘనమైన స్వాగతమిచ్చి, "మీరింత సేనతో దయచేయడానికి కారణమేమిటి? త్రిగర్త దేశానికి శత్రుభయం లేదు కదా" అన్నాడు. శూరసింహుడు కూడా లౌక్యుడే. ఆయన చంద్రవర్మతో, "అలాంటిదేమీ లేదు. కానీ గంగకు అవతల తీరాన ఉన్న రాజులు కొందరు యుద్ధ సన్నాహాలు చేస్తున్నట్టు తెలియవచ్చింది. వారు దండెత్తి వస్తే ముందుగా అపాయం మీకే. మహారాజు గారికి మీపై ఎంత అభిమానమంటే ఆయన తన కుటుంబానికి ఆపద కలిగినా సహించగలరు, కానీ మీ వంశానికి ప్రమాదం జరిగితే సహించలేరు. కొంతకాలం మీ కోటను కాపాడమని మహారాజు గారు నన్ను సైన్యంతో సహా పంపారు" అన్నాడు. చంద్రవర్మ తల వంచి, "మహారాజు గారికి ఎంతో కృతజ్ఞుణ్ణి" అన్నాడు. శూరవర్మ చంద్రవర్మతో ఇంకా ఇలా అన్నాడు, "ఈ యువకుడు భద్రకీర్తి మన ఉపసేనానులలో ఒకడు. ఇతనిని 100 మంది మెరికల్లాంటి భటులను మీ కుటుంబ రక్షణగాను ఇస్తున్నాను. వీళ్ళు అహోరాత్రాల్లో మిమ్మల్ని కనిపెట్టుకుని ఉంటారు. ఆపద కలిగే పక్షంలో మీ ప్రాణాలకు తమ ప్రాణాలను అడ్డు పెట్టగలరు. భద్రకీర్తిని అతని భటులను కోటలో ఉంచుకోండి. నేను నా సైన్యము కూడా కోట వెలుపల నదీ తీరాన శిబిరాలు నిర్మించుకుని ఉంటాము" అన్నాడు. చంద్రవర్మ శత్రురాజులతో చేరి కుట్ర చేసిన మాట నిజమే. కానీ ఇప్పుడు అతని ఆట కట్టయింది. పైకి ఎంత ఇచ్చకాల మాటలు చెప్పినా శూరసింహుడు చంద్రవర్మను అతని కోటలోనే ఖైదీగా చేసివేశాడు. పైవారెవరైనా చంద్రవర్మను చూడవచ్చినా, చంద్రవర్మతో రహస్యంగా మాట్లాడినా, ఆఖరుకు చంద్రవర్మ తన కొడుకులతో రహస్యంగా మాట్లాడినా కూడా ఆ సంగతి భద్రకీర్తికి త్వరలోనే తెలుస్తుంది. భద్రకీర్తి అహోరాత్రుల్లో కాలు కాలిన పిల్లిలాగా కోట అంతా కలియతిరిగేవాడు. అయినా చంద్రవర్మ తన ప్రయత్నాలను మానలేదు. ఆయన తన కొడుకులనే వేగులు వాళ్లగా ఉపయోగించి కుట్ర సాగించాడు. అన్ని ప్రయత్నాలు పూర్తి అయ్యాయి కూడాను. సంవత్సరాది పండగ నాడు చంద్రపురంలో రకరకాల వేడుకలు జరుగుతాయి. తెల్లవార్లు సంబరాలు జరుగుతాయి. ఆ చీకటి రాత్రి శత్రుసేనలు గంగ దాటి వచ్చేటట్టు, చంద్రవర్మ సేనలు వారికి స్వాగతం ఇచ్చేటట్టు ఏర్పాటయ్యింది. తరువాత ఆ రెండు సేనలు కలిసి శూరసింహుడి శిబిరంపై పడి అతని సేనలను సర్వనాశనం చేస్తాయి. ఇదే సమయంలో చంద్రవర్మ కుమారులు కోటలో ఉన్న భద్రకీర్తిని చంపేసి అతని భటులను మాయోపాయంతో కారాగృహంలో బంధించేస్తారు. ఈ కుట్రను గురించి భద్రకీర్తికి కొంచెం కూడా తెలియదు. చంద్రవర్మ, ఆయన కొడుకులు అతని పట్ల ఎంతో అపేక్షగా ఉంటున్నారు. భద్రకీర్తికి వారిపైన అదివరకేదైనా అనుమానం ఉంటే అది కాస్త క్రమంగా పోయింది. దానికి ముఖ్య కారణం మాలావతి. ఆమె చాలా చక్కనిది. మొదటిసారి చూస్తూనే భద్రకీర్తి ఆమెను ప్రేమించాడు. ఆమె ఎన్నడూ అతనితో మాట్లాడలేదు. కానీ ఎన్నోసార్లు మాట్లాడబోయేదానిలాగా కనపడింది. మాలావతిని తాను ప్రేమించడం వృధా అని భద్రకీర్తికి తెలుసును. ఎందుచేతనంటే అతను చంద్రవర్మకు గల వంశాభిమానం ఎరుగును. చంద్రవంశాన పుట్టిన రాజకన్య తన వంటి సామాన్య క్షత్రియుణ్ణి పెళ్లాడడం కలలో వార్త. అంచేత మాలావతి తన కేసి చూసినా కూడా
భద్రకీర్తి తనకెంతో గొప్ప గౌరవం జరిగినట్టు సంతోషించేవాడు. అయితే మాలావతి భద్రకీర్తిని నిజంగానే ప్రేమించింది. ఆమె ఎన్నడూ తమ కోటను విడిచి మరొక చోటికి వెళ్లి ఎరగదు. ఆమెకు తన అన్నలు తప్ప మరెవ్వరూ తెలియదు. అలాంటి పరిస్థితిలో దేవుడు పంపిన అతిథిలాగా భద్రకీర్తి వచ్చాడు. అతను అందమైన వాడు, అతిశయ అహంకారాలు లేక నమ్రతగా ఉండేవాడు. వయసుకు చిన్నవాడైనా యుద్ధరంగంలో తేరిచూడని యోధుడని అతన్ని గురించి ఆమె విని ఉన్నది. అలాంటి వాణ్ణి సంవత్సరాది పుణ్యదినాన తన తండ్రి అన్నలు చంపడానికి ప్రయత్నిస్తున్నారని తెలియగానే మాలావతి గుండె గుభేలు మన్నది. అతను తమ కుటుంబానికి శత్రువు లాంటి వాడని, తమ స్వేచ్ఛను అరికట్టడానికే కోటలో వచ్చి ఉంటున్నాడని ఆమెకు తెలుసు. అయినా ఆమె అతన్ని ప్రేమించింది. ఆ రాత్రి భోజనాలు కాగానే భద్రకీర్తి కోట బురుజుపైకి వెళ్లి చుట్టూ కలియజూశాడు. అంతా ప్రశాంతంగా ఉన్నది. చీకటిలో గంగా ప్రవాహం అస్పష్టంగా కనిపిస్తుంది. ఒక పక్కగా ఉన్న సైనిక శిబిరాలు మాత్రం చీకట్లో కానరావడం లేదు. అతను మాలావతి గురించి ఆలోచిస్తూ గంగ వైపు చూస్తుండగా దానిపైన నల్లటి చుక్కల్లాగా ఏవో కనిపించాయి. అవన్నీ పడవలైతే ఆ వేలప్పుడు అన్ని పడవలు గంగపై ఎందుకుంటాయి? ఈ విషయం తేల్చుకునేందుకు గాను అతను బురుజు దిగి వస్తుండగా అతనికి గాజుల చప్పుడు వినిపించింది. మరుక్షణం ఆ చీకటిలో మాలావతి అతన్ని సమీపించి, మా నాన్న అన్నలు మిమ్మల్ని చంపడానికి ఇదే వస్తున్నారు, మీరు కోటగోడ మీది నుండి ఎలాగో దిగి పారిపోండి అని రహస్యంగా చెప్పింది. కోటగోడ బొత్తిగా నిటారుగా లేక కొంచెం ఏటవాలుగా ఉన్నది. భద్రకీర్తి గోడలోని రాళ్లను చేతివేళ్లతోనూ కాలివేళ్లతోనూ పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ మధ్య మధ్యలో జారుతూ కిందికి దిగేసి తమ శిబిరాలుండే దిక్కుగా పారిపోయాడు. ఆ తరువాత కొద్దిసేపటికే చంద్రవర్మ, ఆయన కొడుకులు, మాలావతి ఉన్న చోటికి వచ్చి భద్రకీర్తి ఏడి అని అడిగారు. నన్ను చూస్తూనే అతను గోడ దిగి పారిపోయాడు అన్నది మాలావతి. చంద్రవర్మ తన భటుల చేత భద్రకీర్తి భటులను ఒక్కొక్కరినే తన గదికి పిలిపించి వారందరినీ అందులో బంధించేశాడు. అనుమానించి తిరగబడిన వారిని చంద్రవర్మ భటులు చంపేశారు. ఈలోపుగా భద్రకీర్తి శిబిరంలో శూరసింహుణ్ణి కలుసుకుని తనకు తెలిసినదంతా చెప్పాడు. కుట్ర జరుగుతున్నదని గ్రహించకపోవడం నీదే తప్పు. నేను ముందే ఉపద్రవం శంకించి కోట నుండి చంద్రవర్మ సైనికులు కదలడానికి లేకుండా మన సైనికులను ద్వారం వద్ద కాపలా ఉంచాను. నువ్వు చెప్పేదాన్ని బట్టి శత్రుసేనలు కూడా గంగ దాటి వస్తున్నట్టు తేలుతున్నది. వారికి స్వాగతం ఇవ్వడానికి మన సైన్యంలో సగాన్ని ఇప్పుడే పంపుతాను. నువ్వు ఆ సేనలకు నాయకత్వం వహించు. నేను కోటకు స్వయంగా వెళ్లి చంద్రవర్మను పరామర్శిస్తాను అన్నాడు. భద్రకీర్తి కొంత సైన్యంతో గంగా తీరానికి వెళ్లాడు. అతను వెళ్లిన కొద్దిసేపటిలో 100 పడవలు ఒడ్డుకు చేరాయి. దాదాపు 2,000 మంది శత్రు సైనికులు దిగారు. చీకటిలో ఒడ్డున ఉన్న మనుషులను చూసి శత్రు సైనికులు కుట్రదారులనే అనుకున్నారు. భద్రకీర్తి శత్రు సైనికులతో, మీ ఆయుధాలన్నీ మా సైనికుల పరం చెయ్యండి. కుట్ర ఫలించింది. శిబిరం అదివరకే మన వశమయ్యింది. మనం నేరుగా శిబిరానికే పోవచ్చు అన్నాడు. ఆ మాట్లాడేది చంద్రవర్మ తాలూకు సైనికాధికారే అనుకున్నారు శత్రువులు. అతను చెప్పినట్టే అందరూ చేసి వారంతా భద్రకీర్తికి ఖైదీలుగా చిక్కి శిబిరానికి తీసుకుపోబడ్డారు. ఈ పని పూర్తి కాగానే భద్రకీర్తి కోటకు తిరిగి వెళ్లాడు. అతను వెళ్లేసరికి చంద్రవర్మ, అతని కుమారులు బందీలుగా చిక్కారు. వారికి శూరసింహుడు మరణదండన కూడా విధించాడు. భద్రకీర్తి శూరసింహుడితో, మహాసేనాని, నాది ఒక్క మనవి. మాలావతి నా ప్రాణం కాపాడమే కాక తన తండ్రి తలపెట్టిన రాజద్రోహం భగ్నం కావడానికి కూడా ఎంతో సహాయపడింది. ఆమెకు కారాగృహ విముక్తి కలిగించండి. నేనామెను పెళ్లాడదామనుకుంటున్నాను అన్నాడు. శూరసింహుడు మాలావతి విడుదలకు ఉత్తర్వుఇచ్చాడు. ఆమెను విడిపించడానికి భద్రకీర్తి స్వయంగా వెళ్లాడు. అతడు వెళ్లేసరికి మాలావతి కారాగృహంలో విచారంగా కూర్చుని ఉన్నది. మాలావతి, నిన్ను చెరవిడిపించవచ్చాను అన్నాడు భద్రకీర్తి. మాలావతి ఒకసారి అతని కేసి చూసి ముఖం తిప్పేసుకున్నది. ఆమె నుండి ఎలాంటి జవాబూ లేదు. నేను నీకేమైనా అపచారం చేశానా? నా కేసి ఎందుకు చూడట్లేవు? రాజద్రోహి కుమార్తె వన్న అపవాదు లేకుండా నిన్ను నేను పెళ్లాడతాను అన్నాడు భద్రకీర్తి. దానికి కూడా ఆమె సమాధానం చెప్పలేదు. నాపైన ఇంత అనాదరం కలదానివి, నా ప్రాణం ఎందుకు కాపాడావు? ఇంతకంటే మీ తండ్రి చేతిలో చనిపోతే నాకింకా ఎక్కువ సంతోషంగా ఉండేదే. ఇప్పుడైనా మించిపోలేదు. ఇదిగో నా కత్తి, దీనితో నన్ను చంపే అన్నాడు భద్రకీర్తి. మాలావతి చిరునవ్వు నవ్వుతూ లేచి,
అతన్ని సమీపించి అతని కత్తి తీసుకున్నది. ఆమె మరుక్షణం ఆ కత్తిని తన గుండెల్లో పొడుచుకుని చనిపోయింది. బేతాళుడి కథ చెప్పి, రాజా, మాలావతి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నది? ఆమె భద్రకీర్తిని ప్రేమించలేదా? అతని ప్రాణం కాపాడినందుకు పశ్చాత్తాపడిందా? ప్రేమించిన మనిషి అయితే అతన్ని పెళ్లాడే అవకాశాన్ని జారవిడిచి ఆత్మహత్య చేసుకోవడానికి కారణమేమిటి? దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో, నీ తల పగిలిపోతుంది అన్నాడు. అందుకు విక్రమార్కుడు, మాలావతి భద్రకీర్తిని ప్రేమించిన మాట నిజమే. అందుకే ఆమె అతని ప్రాణాన్ని కాపాడింది. అయితే అతన్ని ప్రేమించినంత మాత్రాన ఆమె కులద్రోహి అని అనుకోరాదు. వంశాభిమానం చంద్రవర్మకు ఎంత ఉన్నదో ఆమెకు కూడా అంతే ఉన్నది. తన ప్రేమ మూలంగా వంశ నిర్మూలనం జరగకపోయినప్పటికీ ఆమె అతన్ని పెళ్లాడి వంశానికి కలంకం తీసుకురాలేదు. అలాంటప్పుడు వంశ నిర్మూలనం అయ్యాక ఆమె తన ప్రేమ ఫలితాన్ని అనుభవించడానికి బతికి ఉండడము, భద్రకీర్తిని పెళ్లాడము ఏ విధంగానూ సాధ్యమయ్యే పనులు కావు. అందుకే మాలావతి చివరకు ఆత్మహత్య చేసుకున్నది అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగాని వేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెప్పేశాడు. మరిన్ని మంచి మంచి కథలకు కిందనున్న సబ్స్క్రైబ్ బటన్ను ప్రెస్ చేయండి. రెగ్యులర్ అప్డేట్స్ కొరకు పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ధన్యవాదాలు.